పెడల్ పెడల్ పోండి రే. ఆ విగ్రహం కనబడతలేదు. దాన్ని గడగడ లాడించినటువంటి వీర్ శివాజీ ఎదుగుతున్నదో యావత్ హిందూ సమాజానికి ఆరాధ్య దైవంగా చెప్పక తప్పదని చెప్పంటున్నాను. వారు బాల్యం నుండి ఎదుగుతుందో వారి తల్లి జిజియాబాయి నేతృత్వం లోపల వారు ఉప్పు పాలతో ఎదుగుతుందో వీరత్వాన్ని సంతరించుకొని వాస్తవం ఎదుగుతుందో ఆనాడు మొఘల సామ్రాజ్య వాదాన్ని ఎదిరించడం అంటే మామూలు విషయం కాదని చెప్పట్లేదు. శివాజీ వారు ఆనాడు ఏదైతుందో వారిని ఉండేటువంటి అకుంఠిత దీక్ష అని చెప్పంటుండే వారి అకుంఠిత దీక్షతో ఏదైతుందో మొఘల సామ్రాజ్య వాదాన్ని అణిచివేయబడే విధంగా ఎదుగుతుందో ఆనాడు కుల మతాలకు అతీతంగా వారు ఒకవైపు ఎదుగుతుందో మరాఠా సామ్రాజ్యవాదం హిందూ సామ్రాజ్యవాదానికి ప్రతీకగా చెప్పంటున్నాను. వారు యావత్ భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచం లోపల కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసినటువంటి ఒక గొప్పతనం ఇక్కడ శివాజీ మహారాజు అని చెప్పి చెప్పక తప్పదంటున్నా. ఇక్కడ హిందూ మతం కానివ్వండి, ఇక్కడ హిందూ రాజ్య విస్తరణ కానివ్వండి, ఇక్కడ యువకుల్లో ఎదుగుతుంది ఒక విధమైనటువంటి ఒక ధైర్య సాహసాలకు మరి మారు పేరుగా భావించేది వీరి శివాజీ గారిని మనం పేర్కొంటామని చెప్పంటున్నాం. ఇక్కడ యువకుల్లో ఎదుగుతుందో ఇక్కడ ధైర్య సాహసాలు పెంపొందింప చేయబడే విధంగా ఒక క్రమశిక్షణతోనే ఎదుగుతుందో ఇక్కడ ఒక జాతీయ వాదంతో అని చెప్పడం చెప్పంటున్నాం. సభ్య సమాజం ఒకటే అని తెలియజెప్పబడే విధంగా చెప్పడం సమాజంలో ఉన్నట్టు మరి భారత పౌరులు అందరూ కూడా ఒకటి అని తెలియజెప్పబడే విధంగా చెప్పడం సమాజంలో ఉన్న భారత పౌరులు అందరూ కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఒకే జాతి భారత జాతి అని తెలియజెప్పబడే విధంగా నినాదం వినిపించినట్టు గొప్ప నాయకుడు వీర శివాజీ గారు అని చెప్పి చెప్పడం మరి ఈరోజు మరి వారికి నివాళులు అర్పించేటువంటి ఒక అవకాశం మా మిత్రులు పవన్ గారిని కల్పించారు. మరి శివాజీ గారిని ఆదర్శంగా తీసుకొని చెప్పంటున్నా, మరి శివాజీ గారిని ఆదర్శంగా తీసుకొని చెప్పంటున్నా, మరి ఆలోచన విధానానికి అనుగుణంగా చెప్పంటున్నా, యావత్ భారత జాతిని ఐక్యంగా నిలబెట్టబడే విధంగా చెప్పంటున్నా, భారత పౌరులు అందరూ కూడా ఒకే జాతి అని తెలియజెప్పబడే విధంగా చెప్పంటున్నా, భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా చెప్పంటున్నాను, నా ప్రజా జీవితం ఏది ఉందో మనగడ కొనసాగింపు చేయడం దొరుకుతుందని చెప్పని నేను మనవి చేస్తూ నేను ఈ ప్రాంత ప్రజానీక ముఖ్యంగా పవార్ గారికి ఏది ఉందో నేను ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై శివాజీ.